తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ అయింది. ఈ నెల 24న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా 10 సీట్లకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీయే విజయ సంకల్ప పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను కూడా ప్రకటించబోతుంది. రాష్ట్రంలో మల్కజ్గిరి ఎంపీ స్థానం హాట్ సీటుగా మారింది. తెలంగాణలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ఢిల్లీ నాయకత్వం సిద్ధమైంది. ఢిల్లీలో శనివారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను డిసైడ్ చేస్తారు. ఈ మీటింగ్ కు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె లక్ష్మణ్ హాజరవుతున్నారు. మొదటి జాబితాలో 9 లేదా 10 మంది పేర్లు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 లేదా 7 సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేస్తారని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు మొదటి జాబితాలో ఉంటాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరు అనౌన్స్ చేస్తారా లేక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా అన్నది సస్పెన్స్ గా ఉంది. మిగతా పార్టీల్లో లాగే బీజేపీలోనూ మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గం హాట్ సీట్ గా ఉంది. ఇక్కడ పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మొదటి స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దాదాపు ఖరారైనట్లే. మహబూబ్ నగర్ కి డికే అరుణ, జితేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. నాగర్ కర్నూల్లో గతంలో నిలబడిన బంగారు శృతికే మళ్లీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. భువనగిరికి బూరా నర్సయ్య గౌడ్ తో పాటు వెదిరే శ్రీరామ్, మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు రేసులో ఉన్నారు. ఎంఐఎం కి అడ్డాయిన హైదరాబాద్ సీటు కోసం కూడా ఈసారి పోటీ ఎక్కువగానే ఉంది. కానీ అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా వినిపిస్తోంది. మెదక్ ఎంపీ సీటు కోసం రఘునందన్ రావుతో పాటు కొత్త వారు పోటీలో ఉన్నారు. జహీరాబాద్ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు అంతర్గత సర్వేల్లో తేలింది. అందుకే అక్కడ మంచి అభ్యర్థిని దించాలని ఆలోచన చేస్తోంది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో ఇప్పటికే అమిత్ షా సొంతంగా నిర్వహించిన సర్వేతో పాటు కుల సమీకరణాలను, నియోజకవర్గ పరిస్థితులను బేరీజు వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర బీజేపీ లీడర్లకు సూచించారు. ఈ విషయంలో వస్తున్న వార్తలను తిప్పికొట్టాలని, ఏ పార్టీతో పొత్తు లేదని జనంలోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించింది. తెలంగాణలో సొంతంగా 7-8 సీట్లు వస్తాయని, గట్టిగా కష్టపడితే మరో 2 సొంతం చేసుకోవచ్చని బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు సూచించింది. ఏ పార్టీతో పొత్తు లేదని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జనానికి చెబుతున్నారు. We'll be right back.